కార్తీక పురాణం 20వ అధ్యాయంలో నదీ స్నానం, దీపదాన ఫలితాలు మరియు పురంజయుని కథ వివరించబడ్డాయి. వశిష్ఠుడు జనకమహారాజుతో, జనకమహారాజా, నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం. ఈ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమల గురించి మరింత తేటతెల్లపరుస్తుంది. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెప్తాను, శ్రద్ధావంతుడిగా విను. ధర్మవేత్త అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకుని వినాలనున్నది, అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు. అప్పుడు అత్రి మహర్షి, అగస్త్య మహర్షి, ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయటం, దీపదానం చేయటం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి. సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి, దుఃఖాలన్నీ నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుని చేసింది. అతని గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాస మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడిని రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. రాను రాను ఆ మహారాజులో మార్పు రావటం మొదలైంది. వంది మాఘదుల కైవారాల వలన, స్తుతులు స్తోత్రాల వలన, తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళన వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది. వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది. ఇతరులు ఇచ్చిన సలహాలు సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు. రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజాకంటకుడిలాగా తయారయ్యాడు. మహారాజైన పురంజయుని ప్రవర్తన భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. అందరూ ఒక్కటై ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు. పురంజయుడి రథమునకు పంచకళ్యాణ గుర్రాలు పూంచబడేవి. దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో, ప్రకాశించే ధనుర్బాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించబెట్టిన ఆ రథం మీద పదగజ తురగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవటం మొదలుపెట్టాడు పురంజయుడు. బాణాలతో, గదలతో, ఇంకను అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరుగుతోంది. అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి. ఆ పునాదిరాయి కదిలితే భవనం ఎలా నీలమట్టమైపోతుందో అదేవిధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ. 20వ రోజు పారాయణ సమాప్తం.